కచేప మందు పంపిణీ చేసి హరినాథ్ గౌడ్ కనుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కవాడీగూడలో తన నివాసంలో తుది శ్వాసను విడిచారు. బత్తిని హరినాథ్ గౌడ్కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. విదేశాల నుంచి ఆయన కుమారులు రాగానే అంత్యక్రియలను పూర్తి చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. బత్తిని హరినాథ్ గౌడ్ మరణం తీరన్ లోటు. వారు వారి వంశీకులు కొన్ని వందల సంవత్సరాలుగా ఉపస వ్యాధిగ్రస్తులకు చేపమందు ప్రసాదం ఇచ్చి ఎంతోమందికి ఉపశమనం కలిగించారు. స్వార్థం లేకుండా వారి పూర్వీకుల నుండి వచ్చిన వైద్యాన్ని ఉచితంగా పంపిణీ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బత్తిని హరినాథ్ గౌడు, మరి వారి మరణం మొత్తం తెలంగాణకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చేప ప్రసాదం తీసుకుంటున్న భక్తులకు, ఉబ్బస వ్యాధిగ్రస్తులకు తీరని లోటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పబ్లిక్కి మెయిన్ అంటే మీడియా త్రూ ఎక్కువ పబ్లిసిటీ అయ్యింది. ముందు చేసేవారు కానీ టీవీలో పేపర్లలో వచ్చేటప్పుడు, ఇప్పుడు టీవీలలో వచ్చే మాధ్యమంతో ఎక్కువ ప్రజలు వస్తున్నారు. ఇంకా అందులో మా డాడీ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొనేసి అందరు ప్రజలందరికీ అవగాహన ఇచ్చి ప్రతి స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా రైల్వే మినిస్టర్స్లతో మాట్లాడేసి రైల్వే ఎక్స్ట్రా రైలు వేయించేసి ప్రతి అన్ని సంస్థల వాళ్ళు వచ్చేసి సేవ చేయడానికి ముందుకు వచ్చేవారు. ఆయన కాల్ తీసేసినా కానీ ఆయన నిరసపడకుండా ప్రజలకు ఎంతో మేలు చేసేవాడు. అసలు బాగా యాక్టివ్గా ఉండి ప్రతి దాంట్లో అన్నీ నేనే చూసుకోవాలనేసి ప్రతిదీ అన్నీ చూసుకునేవారు. నమస్కారం, అమర్నాథ్ గౌడ్. నేను బత్తిని హరినాథ్ గౌడ్ వల్ల రెండవ కుమారుని. నేను అనుకోకుండా ఆయన హెల్త్ గత 15 రోజుల నుంచి బాగా హెల్త్ కండిషన్ బాగాలేదు. ఆయన 80+ ఉన్నారు. ఆయనకి ఒక 42 ఇయర్స్ నుంచి షుగర్ వ్యాధి ఉన్నది. దాంతో ఆయన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి షుగర్ ఉన్న వల్ల నేను రాత్రి 7:40కి కాలం చేశారు మా ఫాదర్ బత్తిని హరినాథ్ గౌడ్. అయితే మా బ్రదరు సిస్టరు వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నందుకు సిస్టర్ ఏమో యుఎస్ఏ నుంచి, బ్రదర్ ఏమో ఆస్ట్రేలియా నుంచి రావాలి. అది వాళ్ళ వాళ్ళు బయలుదేరారు. రాత్రి ల్యాండ్ అవుతారు. రేపు పొద్దున మార్నింగ్ 10:00కి అంత్యక్రియలు కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇక్కడ కవాడీ కూడా ఇంటి నుంచి బన్సిలాల్పేట శ్మశాన వాటికి